గౌరవనీయులు మన నర్సాపూర్ శాసనసభ్యు గారు సోదరి మరి సుంతా లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. హకీంపై వాళ్ళ కూర్చోబెట్టాలి అన్న హకీంపై కూర్చోబెట్టు మాధవరెడ్డి అన్న వారి హక్కూర మండలం కూడా మన సంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది. సో తప్పకుండా మనకు కూడా అన్నింటిలో కూడా రేపు చేరు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడి నేను సంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నా మిత్రులు మామిన్న రాజేంద్ర గారికి మరి మీ అందరి ఆశీస్సులతో సంగారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మిత్రులు ఆత్మీయులు చింతా ప్రభాకరణ గారికి మన నర్సాపూర్ ఎమ్మెల్యే సోదరిమణి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజు సాని టికెట్ రాకపోయినా తానే అభ్యర్థిని అనుకొని నిజాయితీగా నిగ్గచ్చిగా పనిచేసినటువంటి నాయకులు గౌరవనీయులు మాణిక్యమన్న గారు నారాయణరెడ్డి గారు పెద్దలు ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా సరళ సోదరిమణి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నిజంగా సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు అద్భుతంగా కష్టపడి టీం వర్క్ చేసి రాష్ట్రం అంతా కూడా కొంత ఇబ్బంది ఉన్నా కూడా సంగారెడ్డి కార్యకర్తలు సంగారెడ్డి నాయకులు బరి గీసి గెలిపించి చూపిస్తామన్నారు. గెలిపించి చూపించిన మీ అందరికీ నేను చివరి నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీరు గొప్పవారు. ప్రభాకరణ ఆరోగ్యం దెబ్బతిన్నా రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నా ప్రచారంలో అంత చురుకుగా ఆరోగ్య రీతిగా పాల్గొనలేకపోయినా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిని అనుకొని మీరు కొట్టాలి. మీరే ఒక సర్పంచ్ నిలబడి ఎత్తుంటారో ఒక కౌన్సిలర్గా నిలబడి ఎత్తుంటారో ఒక ఎంపీడీసీ అనేది నిలబడి ఎట్లా పనిచేస్తారో అంత ఉత్సాహంగా పనిచేసినటువంటి మా కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నేను ప్రతి ఒక్కరికి నా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. నేను మీ మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలే కాదు భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీడీసీ ఎన్నికల్లో కౌన్సిల్ ఎన్నికల్లో కూడా నేను మీకు అండగా నిలబడతానని చెప్పిన తప్పకుండా మీకోసం కూడా నిలబడలేదు పార్టీ అని చెప్పి కూడా నిలబడతాను. చాలా సంతోషం. మన జిల్లాలో 10కి 10 గెలవాలనుకున్నా నారాయణకి దగ్గర దగ్గరకు వచ్చి 5 వేలతో పోయింది. వాస్తవానికి గెలిచిపోయి కొద్దిగా మనం దగ్గరకు వచ్చి మిస్ అయిపోయాము. ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినా మేర కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు 9 వేలు అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న దిశగా వచ్చి మనం నారాయణపేట మెదక్ స్థానాలు కోల్పోయి బట్ స్టిల్ మంచిగా చక్కగా ఈ జిల్లా పర్ఫామ్ చేసింది. రాబోయే రోజుల్లో కూడా అదే క్లిఫర్ చేద్దాం. సరే దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏం పర్లేదు మనందరికీ కొంత బాధ ఉంటుంది కానీ అంత మాత్రాన మనం కుంగిపోవద్దు. ఇప్పుడు ఒక విద్యార్థి ఒక పరీక్ష రాస్తే పరీక్షలో ఫెయిల్ అయ్యాన్ని విద్యార్థి దుడిపోతే మళ్ళీ పరీక్ష పాస్ అవుతారా? సో అట్లే ఆ విద్యార్థి కష్టపడ్డాడు తిరిగి బాగా చదువుకుంటాడు విజయం సాధిస్తాడు. సో మనకు కూడా ప్రభుత్వం కాలేజీని దుడిపోవాల్సిన అవసరం లేదు. రేపు మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు మనకు పరీక్షలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా అందరం పకడ్బందీ వ్యూహంతో గట్టిగా కన్స్టిట్యూన్సీ పనిచేద్దాం అద్భుతమైన విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని చెప్పి కూడా అమలు చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఏమైందంటే కొన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే కొన్ని అధికార పక్షం కానీ గెలిచిన పార్టీ కానీ కొంతమంది మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తుంటారు. ఇటువంటి సమయంలో మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఓపికగా నిలబడాలి మనం గట్టిగా ముందుకు సాగాలి. వాళ్ళ ట్రాక్లో పడదు ఎక్కడ కూడా తుంగిపోవాల్సిన అవసరం లేదు. అట్లా తుంగిపోతే అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రమే వచ్చేది కాదు తెలంగాణ వస్తుందా? ఎన్ని మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఒడ్డు చూసింది
2001లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ 2014 దాకా 14 ఏళ్ళు పోరాటం సాధించాం. ఎన్నో జయాలు పొందాం. ఓడిపోయినాం, గెలిచినాం, గెలిచినాం, ఓడిపోయినాం, పడం, లేచినాం, లేచినాం, పడ్డాం. కానీ ఎక్కడ కూడా ఉండిపోలే, మానేసిన స్థైర్యాన్ని కోల్పోలే, అదే వ్యూహంతో పక్కన బల్లీగా ముందుకు సాగిన దానికనే తెలంగాణ వచ్చింది. చూసాం టీఆర్ఎస్ పార్టీ వెళ్ళాక చాలా ఇబ్బందులు వచ్చినాయి మన మీద. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా ముందుకు సాగింది. ఏమేమి జరిగిందో మీరు చూసింది. 2004లో ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదు. మన ఎమ్మెల్యేలు ఎంపీలను లాక్కుండా కూడా గట్టిగా నిలబడ్డారు. 2009 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలి, అయినా నిలబడ్డారు. సో ఇక్కడ కూడా కుంగిపోలే మనం. అంటే ఎంత తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. రానే రాదు, కానే కాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. సరే, ఈ తెలంగాణ మీద కేసీఆర్ గారి కానీ మనందరికీ ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఇంకొకరికి ఉండదు. ఎందుకంటే పేగులు దగ్గర ఉంటాను నేను. మనం గడ్డి పోచుల్లాగా పదవులు వదిలిపెట్టినటువంటి పార్టీ. ఎన్ని అరెస్టులు, జైళ్లు, కేసులు, ఉద్యమాల్లో ఎన్నిసార్లు మనం అరెస్ట్ చేయడమో, ఎన్ని జైళ్ళలో పడేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అంటే ఎంతో కష్టపడి మనం తెలంగాణ తెచ్చిన పార్టీ, 14 ఏళ్ళు ఉద్యమం చేసినటువంటి పార్టీ, పదవులు త్యాగం చేసిన పార్టీ, చివరికి మన నాయకుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఇచ్చింది కదా. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. పక్షం ఏదైనా తెలంగాణ ప్రజల పక్షం మనది. ప్రజలే అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం బాగుండాలనే విధంగానే మనం పనిచేద్దాం. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తారో చూద్దాం. మనకంటే బాగా చేయాలని కోరుకుంటాం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటాం. మనమే తొందరపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా తప్పకుండా న్యాయం ధర్మం నిలబడ్డది, మరి మంచితనమే నిలబడ్డది. మనం చేసిన త్యాగాలు, మనం చేసిన అభివృద్ధి తప్పకుండా ప్రజలు గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది. మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. చింతా కూడా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయన పెద్ద హైదరాబాద్ ఉండే మనిషి కాదు. ఇటు సంగారెడ్డిలో, ఇటు సదాశివపేటలో ఉండి ప్రతి మనిషికి, ప్రతి కార్యకర్తకు ఒక తలలో నాలుక లాగా, ప్రతి ఆపద సంపదలో కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం. ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుందాం. అభివృద్ధిలో ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ప్రజల ఆకాంక్షలు నిజం చేసే విధంగా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా బలవంతుడిచ్చిన శక్తినంతా కూడా ఉపయోగించుకొని మరి సంగారెడ్డి అభివృద్ధి కోసం కానీ, కార్యకర్తల సంక్షేమం కోసం కానీ కలిసికట్టుగా కృషి చేద్దాం. మంచి టీం వర్క్ చేద్దాం. 7 ఎమ్మెల్యేలు ఉన్నాం జిల్లా. ఎక్కడ ఏ ఆపద వచ్చినా 7 కలిసి వస్తాం, 7 కలిసి మీకు నిలబడతామని చెప్పి మనం చేస్తాం. మనం కలిసి పనిచేద్దాం, మంచి టీం వర్క్ తో ముందుకు పోదాం. రేపు మన సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది మంచి నాయకత్వం మన పార్టీలో ఉన్నారు. వారి సేవల్ని కూడా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ సేవలు ఉపయోగించుకోవాలో పార్టీలో కూడా అవకాశాలు కల్పించుకొని బలోపేతం చేసుకుందాం, సమీక్ష చేసుకుందాం. ఓటమి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. కారణాలు సమీక్ష చేసుకుందాం. తప్పకుంటే సరిదిద్దుకుందాం. మరింత పట్టుదలతో ముందుకు సాగుదాం. ఎవరైనా లోటుపాటు ఉంటే సరి చేసుకుందాం. తప్పేముందాం. ప్రజలు ఏం కోరుతున్నారో, మనం ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని సవరించుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగుదాం. అంతే తప్ప ఎక్కడ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిజంగా అధైర్యపడితే తెలంగాణ వచ్చినారు. 2009లో ఓడిపోయినామని చెప్పి ఇంత కూర్చుంటే ఇలా ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చినా. ఎట్లా కొట్టాలంటే మన నాయకుడు కేసీఆర్ దమ్ముని నాయకుడు, ధైర్యమున్న నాయకుడు. అంత మంచి కేసీఆర్ మనం భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్కడిగానే బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసిండు, ఢిల్లీని కలిగించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. సో అలాంటి ఒక గట్టి నాయకుడు మనకున్నారు. మనం ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిజంగా అధైర్యమే ఉంటే తెలంగాణ వచ్చిన ఆ రోజుల్లో కేసీఆర్ ఒక పాట రాసింది, సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అనుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదా అనే ఒక పాట తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్వయంగా రాసింది. అంటే సిపాయిల తిరుగుబాటు విఫలమైనా ఆ రోజు గాంధీజీ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయింది అనుకొని మనం జారిపోతే ఈ రాష్ట్రానికి తెలంగాణ రాదు, ధైర్యంగా ముందుకు పోదాం, కలిసి పోరాడదాం అన్నాడు. చివరిదాకా పోరాడిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించాడు. సో ఆ పట్టుదల ఉండాలి మనకు.
ధైర్యంగా ముందుకు పోదాం, కలిసి ముందుకు సాగుదాం. అంతిమ విజయం భవిష్యత్తు మనకే ఉంటది కనుక ఎవ్వరికి కూడా ధైర్యపడాల్సి వచ్చింది. కలిసి పనిచేద్దాం. ఉంటాయి కుట్రలు, ఉంటాయి అవే కొత్తనా మరి. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కుట్ర చేసింది మన మీద, ఎన్ని కేసులు పెట్టింది, కేసులు కొత్తనా మరి. కేసులు కాదు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, మనకు ఎక్కడ కూడా ఏమి కొత్తవి కావు. సో మనకు ఎంతో అనుభవం ఉన్నది, కలిసి చక్కగా కలిసికట్టుగా అందరం కూడా ముందుకు పోదామని చెప్పి కార్యకర్తలకు మనవి చేస్తూ, మరి మీరందరూ చాలా గొప్పగా పనిచేసినారు. నాకేమనిపించిందంటే మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి, మీ అందరినీ కలవాలి, మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మీ కష్టం గొప్ప, చాలా బాగా పనిచేసినారు. నేను ఎక్కడ మీరు చూసిన పోలింగ్ జరుగుతుంటే కూడా కార్యకర్తలతో గాలి గట్టకు మాట్లాడేదండి మరి. కబాయ పోనాకు సరే సార్, నాలుగు మాకు నాలుగున్నర కూడా పెట్టి ఇంకా అర్ధగంటున్నా తమ్మి, ఆ పక్కలకు ఒక ఐదు వచ్చి తట్టాడు చెప్పి అడుగుతాను. సరే చార్ బజెట్లు మేము ఆఫీసే ఫోన్తో బాధ అంటే అంత గొప్పగా నేను మాట్లాడినా మీరు తల్లాడి నాలుగున్నర కూడా ఇంకెవరైనా ముసలంలో మన ఇళ్ళలో ఎవరైనా మిగిలిపోతే కూడా పట్టుకొచ్చిండ్రు ఓట్లు వేయించడానికి శక్తి యుక్తులతో శక్తి మంచం లేకుండా మీరు కష్టపడ్డారు కనుక నేను మీకు కలవాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీ అందరినీ పేరు పేరు అభినందించాలని చెప్పి నేను ఈ సమావేశానికి వచ్చాను. సో ఎందుకంటే ఈ టీం వర్కే గెలిపించింది. ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం కానీ, ఈ వేదిక ముందున్న నాయకత్వం కానీ, మీ యొక్క కలిసికట్టుగా కృషి చేయడం, మీ టీం వర్క్, మీ ఓపిక, మీ శ్రమ ఫలితమే సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగిరింది. సో ఈ కార్యకర్తలకి విజయం అంకితం. ఈ విజయం మీది. ఈ కొంతమంది ఎవరు నాదంత నాది కాదు, ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త విజయం, ఈ కార్యకర్తలకి విజయం అంకితం, మా నాయకులకి విజయం అంకితం. ఇది మీ అందరి స్ఫూర్తి, మీ అందరి ప్రయత్నం, మీ యొక్క కృషి ఫలితమే సంగారెడ్డి విజయం.